హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం కొన్ని టిప్స్ అన్నీ కూడా చూద్దామండి ఈ టిప్స్ పాటించడం వల్ల మనము పనులన్నీ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మీ కనుక ఈ టిప్స్ అన్ని నచ్చితే మీకు ఏ టిప్ బాగా నచ్చి హెల్ప్ఫుల్ అనిపించిందో నా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ఇలాంటివి ఐరన్ మీద ఇత్తడి కోటింగ్ బొమ్మలు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఇవి విగ్రహాలు అనమాట ఇది మేము కొనేసి ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోతుంది ఇది మనకి రెస్ట్ పట్టినప్పుడల్లా కూడా నేను ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట ఇది మేము బాల్కనీలో పెట్టుకుంటామండి సో బాల్కనీలో పెట్టడం వల్ల ఇది కొంచెం డస్ట్ అది పట్టేసి రస్ట్ కూడా వస్తుంది అనమాట అంటే తుప్పు కూడా పట్టినట్లుగా ఉంటుంది సో అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒకటి ఏదైనా కాటన్ టవల్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసేసుకొని దీనిపైన ఉన్న డస్ట్ మొత్తం కూడా ఫస్ట్ క్లీన్ చేసేయాలన్నమాట సో డస్ట్ చూసారు కదా ఎంత వచ్చిందో ఆ డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇట్లా గిన్నెలోకి కొంచెం కోకోనట్ ఆయిల్ని తీసుకో కాటన్ని ఈ ఆయిల్లో ముంచేసి మనము దీనికి మొత్తం కూడా అప్లై చేసేయాలన్నమాట అప్లై చేస్తూ మనము దాన్ని రబ్ చేస్తున్నట్లుగా అంటే దానిపైన డస్ట్ వచ్చేస్తుంది అలాగే ఇది మనకి మంచి షైనింగ్ కూడా వస్తుంది అనమాట చూసారు కదా మనం కొంచెం ఆయిల్ని పెట్టి ఇట్లా అప్లై చేస్తుండగానే మనకి రాధాకృష్ణ బొమ్మ ఎంత షైనింగ్గా వచ్చేస్తుందో అండ్ డస్ట్ కూడా అలాగే పోతుంది అనమాట ఇట్లా మనము ఆయిల్ మొత్తం కూడా అప్లై చేసేసి ఫైనల్గా ఒకసారి మళ్ళీ ఆయిల్తో మనము ఈ బొమ్మ మొత్తం కూడా జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసినట్లుగా అన్నాము అంటే ఇది మనకి నియర్లీ వన్ మంత్ టూ మంత్స్ దాకా ఇది మనకి షైనింగ్గానే ఉంటుంది అనమాట అదే ఒకవేళ బాల్కనీలో అట్లా పెడితే మళ్ళీ డస్ట్ పట్టినప్పుడు ఇలాగే మళ్ళీ చేస్తూ ఉంటే ఇట్లా మనకి ఈజీగా డిఫరెన్స్ వస్తుంది అలాగే నీట్గా ఉంటుంది బొమ్మలు సో మీకు కూడా ఇలాంటి ఐడియల్స్ ఏమన్నా ఇంట్లో ఉంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా మంచిగా బాగుంటుంది చూడటానికి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనము గుళ్ళో లేదంటే ఎక్కడైనా బయట ఓపెన్ ఏరియాలో మనం దీపం వెలిగించాలి అంటే ఇట్లా కొంచెం గాలి వస్తూ ఉంటే ఆ దీపం వెలిగించడం అనేది మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా ఎంతసేపు ట్రై చేసినా కానీ దీపం అనేది మంట వెలగదు సో అందుకనేసి ఇట్లా కొంచెం కర్పూరం తీసుకొని దీన్ని ఇట్లా పౌడర్ లాగా చేసేసి దీన్ని మనము ఒత్తు మనం ఎక్కడైతే దీపం వెలిగిస్తామో అక్కడ ఇట్లా కొంచెం లైట్గా కర్పూరం పౌడర్ని మనం అప్లై చేసి ఇప్పుడు కనుక మనం దీపం వెలిగిస్తే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి మనము గుళ్ళకు వెళ్ళినప్పుడు పౌర్ణమి ఇలాంటి టైంలో గాలి అనేది ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి టైంలో మనకి దీపం ఇట్లా ఈజీగా వెలిగించుకోవచ్చు అనమాట సో చూసారు కదా మీకు కూడా అనిపిస్తే నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లా మన ఇంట్లో చింతపండు ఉంటుంది కదండి ఈ చింతపండు మనము ఏదైనా పప్పులో లేదంటే సాంబార్లో వేసుకోవడానికి మనం ఇట్లా ముందుగా నానబెట్టేసి దీన్ని మనం వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఫస్ట్ అయితే మనం ఈ చింతపండును మొత్తం కూడా యూజ్ చేసుకుంటాం ఆ తర్వాత దీనికి వేస్టేజ్ వస్తుంది కదా ఈ వేస్టేజ్ని మనం పడేయకుండా మనం ఏం చేయవచ్చు అంటే ఇట్లాగా ఈ గుజ్జును మొత్తం కూడా పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలోకి వాటర్ తీసుకోండి ఆ వాటర్లో ఇప్పుడు మనము వేస్ట్గా పడేస్తున్న చింతపండు ఉంది కదా అది తీసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకో మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ముందు కడుగుతాం కదండీ ఈ వాటర్లో ఒక పది నిమిషాల పాటు నానపెట్టేసి మనం కనుక కూరగాయలు అవి కడుక్కుంటే దానిపైన ఉన్న కెమికల్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ కూడా ఈ ఉప్పు అలాగే చింతపండు వల్ల మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది సో కూరగాయలు కట్ చేసే ముందు ఇట్లా కనుక చేసాము అంటే దానిపైన ఉన్న కెమికల్స్ అవన్నీ పోయి మనం హెల్తీగా ఉంటాం సో ఈ వాటర్లోనే రెండు మూడు సార్లు కడిగేసి నెక్స్ట్ ఇంకోసారి మంచి వాటర్లో కడిగి క్లీన్ చేసుకొని తీసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లా మన ఇంట్లో సింగ్స్ దగ్గర మనకి ట్యాప్ దగ్గర ఇట్లా మనకి ఎక్కువగా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది కదా ఇక్కడే మనం బ్రష్ చేస్తూ ఉంటాం హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం సో దానిపైన చాలా డస్ట్ పడుతుంది మనం ఎంత క్లీన్ చేసినా కానీ అది అంత నీట్గా క్లీన్ అవ్వదు సో ఫస్ట్ అయితే ఎక్కడైనా దుమ్ము ఉంటే ఆ దుమ్ము మొత్తం కూడా క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇట్లా కొంచెం వ్యాజిలిన్ ఉంటుంది కదండి ఆ వ్యాజిలిన్ కనుక మనం ఈ ట్యాప్కి అప్లై చేస్తే ట్యాప్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది అండ్ అలాగే ఇది మనకి ఫోర్ ఫైవ్ డేస్ దాకా ఇట్లాగే మంచిగా కొత్త దానిలాగా నీట్గా షైనింగ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సింక్ అంతా కూడా మనం కొంచెం డిటర్జెంట్ మనం కిచెన్లో యూజ్ చేస్తుంటాం చూడండి లిక్విడ్స్ వాటిని కొంచెం వేసేసి క్లీన్ చేసాము అంటే సింక్ మొత్తం కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇట్లా కొంచెం వేసేసి మనం గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాన్ని పెట్టేసి మనం గట్టిగా రుద్దేసుకుంటే ఈ తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేయాలన్నమాట ఇట్లా చేస్తే మనకి సింక్ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ ఎవ్రీ డే కూడా మనము ఈజీగా చేసుకునే పని అనమాట సో కొంతమంది బాగా పాడైపోయిన తర్వాత ఫైనల్గా ఎప్పటికో హార్పిక్ అవన్నీ వేసి క్లీన్ చేస్తారు సో అట్లా కాకుండా అయితే మనం ఎవ్రీ డే కూడా చేసుకోవచ్చు అండ్ ఫైనల్ ఒకటి కలరా ఉండ మనం ఈ సింక్లో వేసాము అంటే ఆ స్మెల్కి మనకి పురుగులు బొద్దింకులు అవన్నీ కూడా రాకుండా చూశారు కదండీ ఇవాల్టి టిప్స్ అన్నీ కూడా మీకు కనుక ఇవి నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఎంఎన్వి విహాస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మంటలు దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ అండ్ బాబాయ్